ప్రధాని నరేంద్ర మోడీతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితిని వివరించనున్నారు. ఇటు తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ కూడా ఢిల్లీలో ఉన్నారు. ఏపీ భవన్ విభజనపై ఆయన కేంద్రంతో చర్చలు జరిపారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ సురేష్ నుండి తెలుసుకుందాం. సురేష్, ప్రధానితో గవర్నర్ నరసింహన్ భేటీ వివరాలేంటి? ప్రధాని నివాసంలో నరేంద్ర మోడీతో ప్రస్తుతం ప్రధానితో ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సమావేశమయ్యారు. 12 నిమిషాలకు ప్రారంభమైన ఈ సమావేశంలో కీలకంగా ఏపీలో ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు, స్పెషల్ స్టేటస్ కు సంబంధించి రావడానికి ఇవ్వకుండా ప్యాకేజీ రావడం కారణంగా జరుగుతున్న పరిణామాలు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణ విషయం పైన జరుగుతున్నటువంటి గందరగోళము, ఉన్నటువంటి తాజా పరిస్థితుల పైన గవర్నర్ నరసింహన్ ప్రధానితో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన రిపోర్ట్ ను ఉభయ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై, పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చిస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న గవర్నర్ ఉదయం కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస్ తో సమావేశమయ్యారు. ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ తెలంగాణ రాజీవ్ శర్మ గవర్నర్ ని కలవాలని ప్రయత్నించినప్పటికీ ప్రధాని అపాయింట్మెంట్ ఉండడం కారణంగా సిఎస్ ఎయిర్పోర్ట్ కు బయలుదేరి వెళ్ళిపోయారు. ఈ రోజు గవర్నర్ నరసింహన్ రెండో రోజు పర్యటనలో భాగంగా ప్రధానితో సమావేశమయ్యారు. ఆ తర్వాత హోంమంత్రి కావేరికి సంబంధించినటువంటి నది జలాల అంశం, కర్ణాటక తమిళనాడుపై చర్చలు ఉండడం కారణంగా, మరోవైపు కశ్మీర్ అంశంపై కీలకమైనటువంటి చర్చలు ఉండడం కారణంగా ఇప్పటికీ ఇంకా హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తో గవర్నర్ నరసింహన్ భేటీ ఖరారు కాలేదు. ప్రస్తుతమైతే ప్రధానితో సమావేశం కొనసాగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ముఖ్యమైనటువంటి అంశాలపైన ఒక రిపోర్ట్ ను కూడా ప్రధాని మోడీకి గవర్నర్ అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఇప్పటికీ చూసుకుంటే గవర్నర్ నరసింహన్ పదవి బాధ్యతలు చేపట్టి 7 ఏళ్ళు టర్మ్ పూర్తైనటువంటి పరిస్థితి, మరో 3 ఏళ్ల పాటు కూడా 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ఆంధ్ర ఉభయ రాష్ట్రాలకు, ఇటు తెలంగాణకు ఆంధ్రకు ఉభయ రాష్ట్రాల్లో కంటిన్యూ అయినటువంటి గవర్నరు ప్రస్తుత రిపోర్ట్ ను అందజేసే విషయం, అలాగే తన టెన్యూర్ ని కంటిన్యూ చేస్తూ 7 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా ప్రధానితో తనకు ఇచ్చినటువంటి పదవికి కృతజ్ఞతలు తెలిపినట్టుగా మనకు తెలుసినటువంటి సమాచారం. ప్రస్తుతం ఇంకా 7.5 ఇయర్ లో భేటీ కొనసాగుతోంది. స్వాతి, రైట్ సురేష్, థ్యాంక్ యూ.